ఈ రోజు ముఖ్యాంశాలు కూటమి ప్రభుత్వం నామినేటెడ్ పలుగుల రెండో జాబితా మొత్తం యాభై తొమ్మిది మందితో జాబితా విడుదల మైనారిటీ వ్యవహారాల సలహాదారుగా మహమ్మద్ షరీఫ్ రాష్ట్ర నైతిక విలువల సలహాదారుగా చాగంటి కోటేశ్వరరావు శెట్టి బలిజా కార్పొరేషన్ చైర్మన్ కుడిపూడి సత్తిబాబు గవర అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ సురేంద్ర ఏపీలో సీ ప్లేన్ టూరిజం సేవలు ప్రారంభం విజయవాడ పున్నమి ఘాట్లో ప్రారంభించిన సీఎం చంద్రబాబు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు నదిపై ల్యాండింగ్ ల్యాండింగ్తో పాటు టేక్ ఆఫ్ సీప్ లో విజయవాడ నుంచి శ్రీశైలానికి చంద్రబాబు నేటి తెలంగాణలో సమగ్ర కుటుంబ సర్వే ఇప్పటికే రాష్ట్రంలో పూర్తయిన ఇంటింటికి స్టిక్కర్ కార్యక్రమం ఇవాల్ నుంచి పౌరుల వివరాల సేకరణ మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి మహారాష్ట్ర పిసిసి కార్యాలయంలో రేవంత్ రెడ్డి హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్వీందర్ సింగ్ సుకు ఏఐసి జాతీయ మీడియా కమిటీ చైర్మన్ పవన్ ఖేరా సమావేశం యాదాద్రి జిల్లాలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పర్యటన వరి కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన కిషన్ రెడ్డి రైతులకు ఎన్నో హామీలు ఇచ్చిన కాంగ్రెస్ గతనెక్కింది రైతులను అన్ని విధాల కాంగ్రెస్ మోసం చేసిందని సన్నాలకే బోనస్ అని అంటున్నారని కిషన్ రెడ్డి మండిపాటు